జీవీఎల్ వర్సెస్ భరత్, విశాఖలో కూటమి కుదేలు. కూటమిలో విశాఖ ఎంపీ సీటు చిచ్చు పెట్టింది. ఎప్పటి నుంచో ఆ సీటుపై ఆశలు పెట్టుకున్న బీజేపీ సీనియర్ నేత జీవీఎల్ నరసింహారావు ఇంకా తన ప్రయత్నాలను ఆపలేదు. ఆల్రెడీ ఆ సీటును నారా లోకేష్ తోడలుడు బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీభరత్కి టీడీపీ కేటాయించింది. ఆయన ప్రచారం కూడా మొదలుపెట్టారు. కానీ జీవీఎల్ మాత్రం ఆ సీటు తనకే కావాలని పట్టుబడుతున్నారు. బీజేపీ పెద్దల దగ్గర లాబీయింగ్ మొదలుపెట్టారు. జీవీఎల్కి విశాఖ ఎంపీ సీటు కేటాయించాలంటూ కొన్నాళ్లుగా జనజాగరణ సమితి పేరుతో నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. విశాఖలో పోస్టర్లు కూడా వెలిశాయి. ఇక ఉత్తరాదికి చెందిన వ్యాపారులతో విశాఖలో సమావేశమైన జీవీఎల్ వారిని పార్టీ పెద్దల వద్దకు రాయబారం పంపారు. వ్యాపార వర్గం ప్రతినిధులు ఢిల్లీ వెళ్లి బీజేపీ అధ్యక్షుడు నడ్డాను కలిశారు. జీవీఎల్కు ఆ సీటు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఇటు తనకు పరిచయం ఉన్న సీనియర్ల ద్వారా కూడా జీవీఎల్ ఒత్తిడి తీస్తున్నట్లు సమాచారం. ఇదంతా ఒక ఎత్తు అయితే కూటమి అభ్యర్థి భరత్ ప్రచారం చప్పగా సాగుతోంది. జనసేన నేతలు వెంట వెళుతూ ఉన్నా బీజేపీ సహాయ నిరాకరణ చేస్తోంది. జీవీఎల్ ఇప్పటివరకు భరత్ని కలవలేదు. తనకు సీటు రాకపోవడానికి కారణం చంద్రబాబు, పురంధేశ్వరి అని ఆయన బలంగా నమ్ముతున్నారు. వారిపై కూడా పార్టీ పెద్దలకు ఫిర్యాదులు చేయిస్తున్నారు జీవీఎల్. 2019 సార్వత్రిక ఎన్నికలలో విశాఖ నగరానికి సంబంధించి 4 అసెంబ్లీ సీట్లు టీడీపీ గెలుచుకుంది. విచిత్రంగా విశాఖ ఎంపీ సీటు మాత్రం ఓడిపోయింది. అప్పట్లో తన కొడుకు లోకేష్కి అడ్డు రావచ్చనే అనుమానంతోనే చంద్రబాబు క్రాస్ ఓటింగ్ వ్యూహంతో భరత్ని ఓడించారనే ప్రచారం కూడా ఉంది. ఈ 5 ఏళ్లలో భరత్ కంటే లోకేషే బెటర్ అని చంద్రబాబు భావించారు. అందుకే ఈసారి భరత్ టికెట్ విషయంలో కూడా పెద్దగా ఇబ్బంది లేదు. చంద్రబాబు కరుణించినా జీవీఎల్ బెట్టు వేడకపోవడంతో శ్రీభరత్ ఇబ్బంది పడుతున్నారు.